श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सर జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించడం నాకు ప్రత్యేకంగా ఆనందకరమైన విషయం. జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల సబ్ డివిజన్లో నేను
DSP ప్రొవేషనర్ గా మెట్పల్లి సర్కిల్ ఛార్జ్ గా చేయడం కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నేను శిక్షణ పొందిన ప్రదేశంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహించడం అనేది ఆనందము తృప్తికరంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు జైత్యాల జిల్లా వాసులందరూ కూడా శాంతి కాముకులు చట్టాన్ని గౌరవించే వాళ్ళు చట్టానికి గౌరవిస్తూ చట్టానికి రక్షించే పోలీసులకు అనిత్యం సహాయ సహకారాలు అందించిన ప్రజలు కాబట్టి ఇప్పటివరకు జిల్లాలో శాంతి భద్రత రక్షణలో పోలీస్ సిబ్బందికి పోలీస్ శాఖకు ఏ విధంగా ప్రజలు నాయకులు పత్రికా సోదరులు ఎలా ఏ విధంగానైతే సహకరించారో ఆ విధంగా సహకరించి ప్రజల యొక్క ధన మాన ప్రాణ రక్షణలో తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం సున్నితమైన మహిళా సమస్యల పట్ల రెగ్యులర్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మహిళలకు ముఖ్యంగా చిన్నారులకు వాళ్ళకి కలిగిన లైంగిక ఇబ్బందులు కానీ మరే ఇతర ఇబ్బందులు కానీ పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఏ ఒక్క వ్యక్తిత్వానికి ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చట్ట ప్రకారం తీసుకుని ఒక మహోన్నతమైన కార్యక్రమము భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ తీసుకోవడం షీ టీమ్ని అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మహిళలు పిల్లలు ఇంకా న్యాయం అందాల్సిన వాళ్లకు తక్షణము అందుబాటులో ఉంటాం ఏ ఒక్కరైనా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే సంఘ విద్రోహ శక్తులు కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళు కానీ సంఘంలో జరుగుతున్న సంఘటనని అనుకూలంగా చేసుకొని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు లాంటి వాళ్ళపైన కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాం తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ 95% మంది చట్టాన్ని ఎవరైతే గౌరవిస్తున్నారో చట్ట పరిధిలో కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళంతా ఫ్రెండ్లీ పోలీసింగే కేవలము 4-5% మంది చట్టానికి వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం సంఘంలో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్ని కూడా తీసుకొని బ్లాక్మెయిలింగ్ లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళ పట్ల మొత్తం కఠినంగా వ్యవహరిస్తాం ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇంకా మా సిబ్బందితోటి ఇక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రజలకు మంచి న్యాయము సత్వర న్యాయము ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు జగిత్యాల పోలీస్ వాళ్ళకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాను థ్యాంక్ యూ